నాయకత్వంలో మరి పేదలకు మహిళలకు రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం ఏదైతే ఆరు గ్యారంటీ ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరుస్తున్నదని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీతో మనం ఆకర్షించి తీసుకుని మండలంలోనే ప్రతి గ్రామం నుండి గల వందలాది మంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజు జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉద్దేశపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరి కేసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ గారు నియమించినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా కొందరు కవి నిన్నగారు గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, శేఖర్ రావు గారు, అదేవిధంగా మరి మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతమ్మ గంగాధర్ గారికి, కంజన్ గంగాధర్ గారికి, గదిల రామన్న గారికి, మరి ప్రధాన అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, వికాస్ గారికి, శాంసన్ గారికి, మన గౌరవ్ గారికి, అదేవిధంగా ఆసిఫ్ గారికి పేరు పైన చాలా మంది వెతుకులు ఉన్నారు. మన తెలుగు పార్టీలో ఉండి జాయిన్ ఉండి కొత్త కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ స్వాగతం పడుతున్నాను. ఇవాళ మనం తెలుసు గత ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి మాటలు ఆరు గ్యారంటీ ఏదైతే ఉన్నదో ఆ రోజు మనం చెప్పడం జరిగింది. ఇది భూపతి రెడ్డి మాటలు లేకుంటే రేవంత్ రెడ్డి గారి మాటలు కాదు, ఇది స్వయంగా మన మాట ఖచ్చితంగా ఉండగలను అమలు చేస్తున్నాను చెప్పినప్పుడు మరి మన నిరుద్యోగ ప్రజలందరూ ఆదరించి మనకు బాధ వినాల్సిన మనం గెలిపించడం జరిగింది. ఇవాళ మనం చూసాం 7 డిసెంబర్ 7వ తారీఖు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి పొమ్మన శ్రీకారం చేస్తే అదే రోజు ముఖ్యమంత్రి గారు మరి ఆరు గ్యారంటీలో సంతకం చేయడం జరిగింది. సంతకం చేసిన తర్వాత సభ్యులను తీసుకురావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మరి మన ప్రజాపాలన పేరు మీద అధికారులను మరి గ్రామానికి పంపించి మరి అభయాస్త్రములను అభివృద్ధి కూడా తీసుకోవడం జరిగింది. మరి అధికారులు రాను 9వ తారీఖు మన తెలంగాణకి ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పార్టీలో వెళ్ళి మనము మన మహిళా సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయించుకుని ఇవాళ 3 నెలల తర్వాత దగ్గర దగ్గర 30 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకము 10 లక్షలకు మనం పెంచుకున్నాం. పేదవారికి కార్పొరేట్ హాస్పిటల్ బయట ఉన్నా మరి అదేవిధంగా ఏదైనా మెదడుకు ఆఫీస్ ఉండేవాళ్ళన్నా గుండెకు ఆఫీస్ ఉండేవాళ్ళన్నా ఇంకా ఏ పెద్ద ఆఫీస్ ఉండేవాళ్ళన్నా కానీ జైలు నుండి డబ్బులు పెట్టుకోకుండా 10 లక్షల వరకు పెంచి కార్పొరేట్ అయితే అందించిన ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలు పెంచడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ నడపలి జీరో కరెంటు బిల్లు మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ మనకు తెలిసి తిచ్చుపల్లి మండలంలో అన్ని గ్రామాలలో ఆ ప్రతి 5 రోజులకు జీరో కరెంటు బిల్లు మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్, అదేవిధంగా మనం ఉన్నాం ఈ జింకాల గ్రామంలో పల్లెల గ్రామంలో మహిళా సశక్తి పెరిగిన 100,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్క మహిళా గ్రూపుకు 10 లక్షల రూపాయలు రుణం ఇస్తూ అది కూడా జీరో వడ్డీ పెరిగిన మహిళా సశక్తి పెరిగిన మనం 100,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని కూడా ఒక సంకల్పం తీసుకుంటుంది ప్రభుత్వం. అదేవిధంగా పేదలకు ఇల్లు కావాలని చెప్పి మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నుండి 4,500 వరకు ఇంగ్లీష్మని చెప్పి కూడా మనం అలాగే ప్రచారం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కూడుతుంది కాబట్టి ఈ ఎన్నికల కూడి రాగానే మన అధికారుల మీద దగ్గరకు వస్తారు. మీరు అభయాస్త్రంలో ఇచ్చినటువంటి అప్లికేషన్ పరిశీలిస్తారు. తప్పకుండా ఏర్గత అనుమతి వాళ్ళందరూ కూడా వెళ్తున్న వారిగా ఇంగ్లీష్ కార్యక్రమం జరుగుతా ఉంది. ఇవాళ ఇన్ని చేస్తా ఉంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గారు ఏం చేసారు, నిధులు ఉన్నారు, నియామకాలు ఉన్నారు, మరి ఇంకా నీళ్ళు అన్నారు. మరి నీళ్ళు ఎక్కడ పోయినాయా, కన్నపాలని మొత్తం 3 సంవత్సరాలు కూడా రాలే, కాళేశ్వరం కుంగిపోయింది. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాడు 10 సంవత్సరాలు ఏ రైతుని కూడా పరిపోషించని కేసీఆర్ ఇవాళ 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గత 9 సంవత్సరాలలో. అంటే రోజుకి రైతులు ఆత్మహత్య చేసుకుంటే కన్న కనబడదు కానీ ఇవాళ కఠిన కాళేశ్వరం కూలిపోయింది. మరి అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితి లేదు, 30 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేసి మరి పంటలు వెళ్ళిపోతుందంటే కాంగ్రెస్ కారణం అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏంటి కారణం వచ్చిందా, ఇంతకుముందు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ వస్తే కరెక్ట్, కాంగ్రెస్ వస్తే మరి పెన్షన్ రాదు, కాంగ్రెస్ వస్తే ఇంకేం రాదని చెప్పారు కదా, కరెక్ట్ ఉండే కదా రైతుల చెప్పారు.
రైతులను ప్రారంభిస్తాము. రైతులను మనం పంట నష్టపోతే 10,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి 2,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటే అలా చేశారంటున్నారు. పంటలు అయిపోవడానికి కాంగ్రెస్ కారణం అంట. అయ్యా నువ్వు కఠిన ప్రాజెక్టు కూలిపోవడం వల్ల, నువ్వు కఠిన పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా అక్కడనే ఉండడం వల్ల, అవినీతి వల్ల, ఇలా నాణ్యత లేకపోవడం వల్ల, ప్రాజెక్టు కంపెనీ కొట్టడం వల్ల ఇలా కరువు వచ్చింది. కానీ కాంగ్రెస్ అలా కాదు. ఇవాళ ముసలి కంపెనీ కాలుస్తా ఉన్నారు, బస్తాల ఎన్నిక పంటలు చూస్తా ఉన్నారు. ఇవాళ అంటున్నామంటే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి టీఆర్ఎస్ మాట్లాడిందంటే మరి 8,000 మంది రైతుల ఆత్మ ఏమవ్వాలో చనిపోయిన పోతుంది. ఇవాళ రైతుల గారు యువకులు చనిపోయిండు, నిరుద్యోగం ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టే 300,000 నుండి 30,000 మందికి మనము మరి కేసీఆర్ ప్రజల పైకులు గంగపాలు వేసి ఇవాళ 7 లక్షల రూపాయల అప్పు మన తెలంగాణకి ఇచ్చి మన చిప్ప చేతికి ఇచ్చి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేము గంగారపల్లెలో తెలంగాణ ఇచ్చినాము. ఇక కేటీఆర్ హరీశ్వర్ ఏం మాట్లాడుతుందో, అధికారాన్ని ఓడిపోయిందని మరి మంది సిద్ధం లేకుండా పిచ్చోళ్ళగా అలా చెల్లెలు జైలుకోయింది. మా కూడా అక్కడ ఖాళీ ఉన్నాయి చేయదు, మరి మేము కూడా పోవాల్సిందని చెప్పి మతి సిద్ధం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఇలా బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు 8 సీట్లు అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని కూడగొడతామని చెప్పి. అయ్యా ఎవరితో ఎక్కడ కూడగొడతాం, 8 మందితో ఎక్కడ కూడగొడతాం, అవసరం ఉంటుంది టీఆర్ఎస్ కలిసి మరి ఇంకేదో కుటుంబాన్ని వేరే రాష్ట్రాలు వేసినట్టు ఇక్కడ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేరికైనటువంటి అందరు నాయకులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మండల పార్టీ ప్రజలు మరి ఎంపీడీసీలు చేసే వాళ్ళు, ఇంతకుముందు సర్పంచులు చేసే వాళ్ళు, సింగిల్ విండో చైర్మన్ చేసే వాళ్ళు చాలా నిధిదారులు ఇవాళ పెద్ద ఎత్తున మన పార్టీలో రావడం జరిగింది. మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు, మీకు కూడా తగిన గుర్తింపు ఉంటుంది. కానీ మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా మీకంటే కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళే మాకు మొదటి నుండి దిక్కున్నారు కాబట్టి వాళ్ళు ముందు వెళ్ళిన కూర్చుంటారు, మీరు వెళ్ళి కూర్చుంటారని చెప్పటే తప్పట్లేదు. ఇవాళ చాలా కాలంలో కొత్త వాళ్ళు వస్తే ఏమవుతుందో మా పరిస్థితి, మరి మా పాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని అనుమానాలు ఉన్నాయి. అలాంటిది అవసరం లేదు. నేను ఒక ఉద్యమకారుడిగా నేను మీకందరూ కూడా 5-6 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేయలేక మీకు మీ కష్టాలు తెలుసు. నేను కూడా కష్టపడ్డా, అన్ని రకాల కష్టపడ్డానే మీద అయితే నేను ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టి కార్యకర్తల కష్టం ఎప్పుడు కూడా అది కాదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుండెల్లో ఉంటారు. మీరు చేయబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ అయితే ఏం చేసింది లేదు, చేయబోయేది కూడా ఏమీ లేదు. మనం చూసినాం గత
రాష్ట్ర రైతులందరూ సందేశం, నువ్వు చెప్పి వాళ్ళని మధ్యముఖంగా అడుగుతా ఉన్నా ఐదేళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ లో ఏం పనిచేసావు అని ఒక వైట్ పేపర్ ఇచ్చి ఏమంటే మాట్లాడలేదు. మరి ఇలా దేనికైనా మళ్ళీ ఓట్లేసు తప్పనిసరిగా నేను చెప్తాను. కవితకు కట్టినట్లయితే అరవింద్ నీకు మద్దతు ఇంటికే నువ్వు ఇంకా మన పార్లమెంట్ వేయలేదు. లేదు మాకు నిజామాబాద్ ప్రజలు నిజంగా చాలా నిఘ్నులు, వినూతనమైన నిర్ణయం తీసుకుంటారు. కవిత నడవంటుందంటే మొత్తం అసలు తెలంగాణ ఆచార్యపోయిన కేసీఆర్ కూతురు అది ఓడిపోవడం అది నిజామాబాద్ లో దెబ్బ. మరి వాళ్ళ అరవింద్ కూడా తప్పక ఆశాభంగం కలుగుతుంది. మనము రాబోయే కాలంలో ఈ నెల రోజులు కష్టపడి మరి ఇంకా పెద్దగా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా మన సోనియా గాంధీ ఆశయాలు ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసి మన సోనియా గాంధీ గారికి కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం ముగించుకుందాం. అందరం కూడా సరిపోయే భోజనాలు దయచేసి మీరు అందరూ కూడా మరి ఓపిక పెద్దలు చెప్పిన మాటలు వినాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కావాలంటే ఒక కంచుడిగా కానీ అనంతరంగా కానీ ఒక గంట మాట్లాడగలుగుతారు సబ్జెక్టు మీద. కానీ ఇక్కడ సమయం తక్కువ ఉంది, మరి పెద్దగా ఇంకా ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మరి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాటలు మనం విందామని చెప్పి దయచేసి అందరూ కూడా మన్నించవలసిందిగా కోరుకుంటూ మరి మన ముఖ్య అతిథి పార్లమెంట్ పెట్టారు.